మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత మెసేజెస్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా సంఘాల్లో మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో సేవకులు సిద్ధంగా ఉన్నారు కనుక ప్రార్థన వాక్య పఠనం తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలవబెట్టి వాడుకోబోతున్న విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాలను పెంపొందించుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ యొక్క సమయంలో నీ దైవజనుడు నిలవబడి తండ్రి ఇసే వాక్యాన్ని సెలవిస్తూ ఉండగా ఆ వాక్యం ద్వారా కొంతమంది అయినా వారి యొక్క ఆత్మీయ అభివృద్ధికి అది ఎదుగుదల కలుగు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఎవరైతే ఏ యొక్క అవసరతలో ఉన్నారో మీ సేవకుల్లోంచి వారితో మీరు మాట్లాడమని అడుగుపోతున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడబోతుండగా సేవకులు నిలబెట్టి బలంగా వాడుకోమని యేసు క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వాక్యదాన నిమిత్తం లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవుడి మాటలు దీవించినగాక. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. మీరు మీ కుటుంబాలు దీవించబడాలని ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాల్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నా. కాబట్టి కార్యక్రమాలు విని ఆత్మీయంగా దీవించబడండి. మీ స్థానిక సంఘాల్లో ఆత్మీయంగా దీవించబడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా కూడా మీరు ఆత్మీయంగా దీవించబడి మీ సంఘంలో మీ సంఘ సహవాసంలో మీరు చక్కగా వర్ధిల్లాలని నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇప్పటికింకా గుడ్ ఫ్రైడే రాలేదు. గుడ్ ఫ్రైడేకి ముందు దినాల్లో ఉన్నాం మనం. అందుకని 7 మాటల ధ్యానాలు చేస్తున్నాం. ఈ లెంట్ కానీ లేకపోతే 7 మాటల ధ్యానాలు ఆది సంఘంలో లేవు. ఇదంతా ఒక ఆచారంగా మారిపోయింది. మనం ఆత్మీయతను కూడా ఆచారంగా మార్చడం అనేది విచారకరమైన విషయం. ఏదేమైనప్పటికీ దినాల్లో మనం ఇంకా ఆత్మీయంగా బలపడ్డానికి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 7వ మాట అనగా చివరి మాటను మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం బహు లోతైనది. ఒక అరగంట ప్రసంగానికే మనకు ఇందులో సత్యాలన్నీ అర్థమవుతాయని మనం అనుకోకూడదు. అలాగని మా ప్రయత్నం మేము చేస్తున్నాం దేవుని సేవకులంగా. కానీ విశ్వాసులుగా లేకపోతే వినేవారిగా ఈ కార్యక్రమాలు చూసేవారిగా ఉన్నటువంటి మీరు ఇందులోంచి ఆత్మీయ మరింత తలంపులు ఎక్కువ తలంపులు దేవుడు అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థనాపూర్వకంగా వినాల్సిందిగా కోరుతున్నాం. సరే, దేవుని స్తోత్రం. సమయంలో రండి. సమయమైంది. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మనం ఆలోచిస్తున్నప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు యేసు ప్రభు మరణించాడు అని చెప్తున్నాయి. అనగా డాక్టర్ లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా గారు కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి ప్రకటించేశాడు, లేదా ఆయన మరణించాడు అని ధృవీకరించాడు. ఈ డిక్లేర్డ్. ఇటువంటి పరిస్థితుల్లో ఒక వైద్యుడే అలా డిక్లేర్ చేశాడు, క్లినికల్లీ డెడ్ అని ప్రకటించేసినప్పుడు చచ్చిపోయాడు, లేకపోతే స్పృహ తప్పిపోయాడు, లేకపోతే చచ్చిపోయినట్లుగా ఉన్నాడు, కోమాలోకి వెళ్ళాడు అనేటువంటి భావాలన్నిటినీ ఈ అభిప్రాయం లేకపోతే ఈ మాట కొట్టివేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు సిలువలో చనిపోలేదు అని కొంతమంది బోధిస్తున్నారు. ఆయనకు బదులుగా వేరే వాళ్ళని పెట్టారనో, లేదు అంటే ఆయన స్పృహ తప్పిపోయాడు అనేటువంటి మాటను వాళ్ళు చెప్తున్నారు. దాన్నే సూన్ థీరీ అన్నారు. సూన్ అనగా స్పృహ తప్పిపోయారు అని. కానీ వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆయన చనిపోయాడు అని. చనిపోయినటువంటి ఆయనను, లేకపోతే ఆయన దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చినట్టు స్త్రీలు, ఆయన చనిపోతున్నప్పుడు చూసిన వాళ్ళు, రోమా సైనికులు అక్కడ సాక్షులు ఉన్నారు. అంతేకాకుండా
రోమిల శతాధిపతి ఒక ఆయన అక్కడే ఉన్నాడు, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరి ముందు జరిగినటువంటి విషయం, యేసు మరణించాడు కనుక ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు. ఆయన పక్కలో పొడిచారు. లేకపోతే గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం, నీళ్లు రక్తము వచ్చాయి, తర్వాత ఆయన చనిపోయాడు అనే విషయాలు. కొంతమంది క్రైస్తవేతరుల వాదనలకు ఎటువంటి లేకపోతే ఆధారాలు పసలేదు, కేవలం ఊహాత్మకంగా వాళ్ళు చెప్తున్నారు యేసు చనిపోలేదని. కానీ ఈ లేఖనాలు, లేకపోతే ఆయన తన ప్రాణము విడిచను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి తన ప్రాణమును విడిచాడు, శ్రోదెప్పోయాడని కాదు. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం, యేసు మరణించాడు. యేసు మరణించాల్సిన అవసరం ఉంది. యేసు తన మరణం గురించి ముందుగా ప్రవచించాడు. ఎక్కడా యేసు ప్రభు స్పృహ తప్పిపోవడం అనే దాని గురించి మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది, మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు అని స్పష్టంగా యేసు ప్రభు చెప్పాడు. అనగా తన మరణాన్ని యేసు ముందుగానే చూశాడు. యేసు యొక్క మరణాన్ని యెషయా అనేక సంవత్సరాలు ముందుగానే చూశాడు. కనుక యేసు మరణించాడు అనేది 100కి 100 పాళ్ళు సత్యం. వీటి శాస్త్రీయమైన ఆధారాల్లోకి నేను వెళ్ళలేదు, కేవలము వాక్యానుసారమైన ఆధారాలే కొద్ది వివరించాలంతవరకే. సరే, ఏదేమైనప్పటికీ రండి, లేవుని వాక్యాన్ని కాస్త లోతుగా మనం ధ్యానించుకుందాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. ప్రతి మరణానికి ముందు, ప్రతి వ్యక్తి మరణానికి ముందు ఎలా చేయాలా అని అడిగితే చేయాలనే రూలేం లేదు. కానీ యేసు ప్రభు ప్రత్యేకమైన పని నిమిత్తం పిలువబడ్డాడు, పంపబడ్డాడు, అభిషేకించబడ్డాడు, దాని కొరకే ఆయన ఇలా చేశాడు, లేకపోతే సమాప్తమైనదని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అక్కడ ఉపయోగించబడిన ఒక మాట కొద్దిగా వివరిస్తాను. అక్కడ అప్పగించుకొనుచున్నాను అంటే దాని అర్థం అప్పగించుకోవడం కాదు. ఆ భాషలో లేకపోతే గ్రీకు భాషలో అఫ్కిద్ అనేటువంటి మాటను ఉపయోగించారు. దాని అర్థం డిపాజిట్ చేశాడు అని అర్థం. అనగా మీకు అర్థం కావాలంటే బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టుగా దాచాడు. అనగా యేసు ప్రభు బ్యాంకులో డబ్బు దాచాడని కాదు నా మాటల ఉద్దేశం. యేసు ప్రభు తండ్రి చేతిలో, ఇంకా మీకు అర్థం కావడానికి, పరలోకపు బ్యాంకులో లేకపోతే తండ్రి బ్యాంకులో ఆయన తన ప్రాణ ధనాన్ని లేకపోతే ప్రాణము అనే ధనాన్ని, ఆత్మ అనే ధనాన్ని దాచి ఉంచాడు. డిపాజిట్, డిపాజిట్ చేయడంలో ఉద్దేశం మనకు అవసరతలో మనం వాడుకోవడమే. యేసు ప్రభు చెప్తున్న మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను లేకపోతే నా ప్రాణమును అప్పగించుకొనుచున్నాను అని కాదు, నీ చేతిలోకి నా ఆత్మను దాచుతున్నాను. అనగా దాని అర్థం ఏంటంటే, తండ్రి చేతిలో మాత్రమే మన ఆత్మ, మన జీవితం పదిలంగా ఉంటుంది. ఇంకా ఎక్కడ మంచి అందమైనటువంటి లేకపోతే బలమైనటువంటి అపార్ట్మెంట్లలోనో లేకపోతే సురక్షితమైన స్థలాల్లోనో పోలీసు భద్రతలోనో మన ప్రాణానికి అసలు సిసలైన భద్రత లేదు. మన ప్రాణానికి అసలు సిసలైన భద్రత తండ్రి చేతిలోనే ఉంది. ఏ చేతిలో నుంచి మనకు జీవం వచ్చిందో, ఏ చేతిలో నుంచి నరుడు జీవాత్మ అయ్యాడో, అలాగే మనకు కూడా అదే చేతిలో మాత్రమే మనం భద్రంగా ఉండగలం. తండ్రి చేతిలో ఉండడం అది. అందుకనే యేసు ప్రభు లేకపోతే యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే, చూడము లేకపోతే చూడుడి, నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని చెప్తున్నాడు. నిన్ను నా అరచేతుల మీద చెక్కున్నాను. ఏదైనా ఒక ఫోన్ నంబరో ఏదైనా ఒక పేరో గుర్తు లేనప్పుడు మనం అరచేతుల్లో చెరిగిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు చూసుకోవడానికి అలా రాసుకుంటాం. కానీ యేసు ప్రభు లేకపోతే దేవుడు చెప్పినట్టు మాట, యెహోవా దేవుడు చెప్పినట్టు మాట ఏంటంటే, నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను, రాసుకున్నానని కాదు, గీసుకున్నానని కాదు, చెక్కున్నాను. చెక్కుకోవడం అనేది ఒక శిల్పికి సంబంధించిన పని. అనగా ఆత్మస్వరూపి అయిన దేవుడు నిన్ను, నీ జీవితాన్ని తన చేతుల్లో చిత్రీకరించుకున్నాడు, చెక్కుకున్నాడు. ఎంత అద్భుతమైన భావన చూడండి. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, లేదా నీ చేతిలో నా ఆత్మను దాచేస్తున్నాను, ఇస్తున్నాను అని చెప్తున్న మాట మనం ఆలోచిస్తూ, ఈ సందర్భంగా అబీగయలు అనేటువంటి పాత నిబంధనలోని ఒక భక్తురాలు,
అనగా దావీదు భార్య అయినటువంటి మునుపు నాబాలుకు భార్య అయినటువంటి అబీగయులు చెప్తున్నటువంటి ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. దావీదును ఉద్దేశించి ఆమె చెప్పినట్టు మాట, అయ్యా ఆహారం లేకపోతే నా యజమానుడైనటువంటి నాబాలు నీకు ఆహారం ఇవ్వకపోతే మాత్రం వచ్చిన నష్టం లేదు, అలాగని నేను నీకు ఆహారం ఇవ్వకుండా ఉండని ఇస్తాను. చదవండి ఒక మాట, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినట్టయితే, అది సింపుల్ మాటే, అది పెద్ద లోతైన విషయం కాకపోవచ్చు, కానీ మనం ఈ సందర్భంగా ఆ మాటను గుర్తు చేసుకుంటున్నాం. హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన యెడల నా ఏలిన వాడవగు, నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యద్దనున్న జీవపు మాటలో కట్టబడును. నీ ప్రాణము యెహోవా దగ్గరున్న జీవపు మూట దగ్గర, ద బండిల్ ఆఫ్ లైఫ్, అనగా దేవుని దగ్గర. ఇదేం మూట? అది ఎలా ఉంటుంది ఈ మూట? ఈ మూట ఆకారం ఏంటి అంటే, మనం ఇక దాని గురించి ఏదో పిచ్చి ఊహాగానాలు చెప్పాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాటి గురించి వర్ణన చేయలేదు. అనగా దాని అర్థం జీవపు మూట అనేటువంటి మాట కూడా పక్కన పెట్టేసి, మన ప్రాణం, దావీదయ్య గారు కాబోయే రాజు అయినట్టు దావీదు గారు, మీ ప్రాణము యెహోవా దగ్గర ఉంటుంది అని చెప్తుంది. దీన్నే మనం అర్థం చేసుకోవాలంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది అని రాయబడింది. దాచబడి ఉన్నది, డిపాజిట్. అదే మాట మనకు మనం ఇందాక చదువుకున్నట్టు లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనాలు చదువుకున్నాం. సరే, ఎక్కువ వివరణలోకి వెళ్ళలేదు, కానీ ఇంకా కొద్దిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులోంచి మనము 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది హిస్ లవ్, ఆయన యొక్క ప్రేమ. నా దేవా నన్ను ఎందుకు చేయిబిడిచావు అని ప్రశ్నించాడు. 7 మాటల్లో 4వ మాట, ఏ తండ్రి చెయ్యి తనను విడిచిపెట్టిందో ఆ తండ్రి చేతికే తనయుడు తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఒక మనిషి మనల్ని వదిలిపెడితే అనుకుంటాం, సరే నా అవసరత అతనికి లేదు, అతనికి నేనంటే ఇష్టం లేదు, వదిలే అనుకొని మనం కూడా ఆ వ్యక్తిని తృణీకరిస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం, తండ్రి తనను విడిచిపెట్టినట్టుగా తాను ఫీల్ అయినప్పటికీ, అటువంటి అనుభవానికి అనుభూతికి గురైనప్పటికీ కూడా తనయుడు మాత్రం కలిసి ఉన్నటువంటి వాళ్ళిద్దరు, మమేకంగా ఉన్న వాళ్ళిద్దరు, ఏకంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు, అనగా ఎవరు విడదీయరాని విధంగా ఉన్నటువంటి ఇన్సెపరబుల్గా ఉన్నటువంటి వారు. ఎక్కడ సెపరేషన్ అనేటువంటి మాటను మనం లేకపోతే అర్థం చేసుకోగలం, సెపరేషన్ అనేటువంటి భావన. అదే చేతికి ఆత్మను అప్పగించడం, దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టాడు అని అనుకుంటే దేవుడిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఎప్పుడు చేయి విడిచిపెట్టడు, కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, ఆయన ప్రేమను చూడండి. తనను పంపిన వాని మీద ప్రేమ ఆయనకి ఇంకా చావలేదు. తాను భౌతికంగా చనిపోతాడేమో, కానీ ఆ ప్రేమ మాత్రం చావకూడదు. అందుకని రాయబడింది, నీకున్న మొదటి ప్రేమను వదిలిపెట్టావు. నీకున్న దేవుని మీద ప్రేమ చావకూడదండి, ఆ ప్రేమ అనుదినం అధికం కావాలి. 60 దినాల్లో ఉన్నటువంటి ప్రేమ అంతం వరకు మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, ఆ బాధ్యత మనకుంది. విడవబడినటువంటి అనుభవంలో ఉన్నాడు అని అనుకున్నప్పటికీ, ఇంకా చెప్పాలంటే గాఢాంధకారపు లోయ అనుభవంలో ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా, అక్కడ కూడా ఆయన యొక్క అదృశ్యమైన హస్తాన్ని మనం చూడగలం, ఆయన యొక్క అదృశ్యపు అడుగు జాడల్ని మనం చూడగలం. దేవుడు మనతో ఉన్నాడు. కాకపోతే మనం కొన్నిసార్లు గుర్తిస్తాం, కొన్నిసార్లు గుర్తించాం. ఇంకా చెప్పాలంటే మనం చాలాసార్లు ఆయన సాన్నిధ్యాన్ని గుర్తించాం, చాలాసార్లు ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో ఉన్నాడు, కానీ ఆయన సాన్నిధ్యాన్ని మాత్రం అతి తక్కువ, ఏదో ఆదివారం సమయంలో, ఆరాధన సమయంలో, లేదా అందరూ లేచి సంఘంగా దేవుడు స్తుతిస్తున్న సమయంలో కొద్దిసేపు ఏదైనా దేవుని సన్నిధి అనుభవిస్తామేమో. మిగతా సమయంలో దేవుని సన్నిధిని మనం, ఒకవేళ మనం దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళం కానీ అయింటేనా, మన ప్రవర్తన, మన జీవన విధానం అలాగ ఉండేది కాదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం ఆయన ప్రేమ. ఆయన అంటే మళ్ళీ ఎవరు ప్రేమ అని మీరు అడగవచ్చు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుగా మనకు రాయబడలేదు, కానీ మనం అర్థం చేసుకుంటాం, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఆత్మను అప్పగించిన వాడు, ఆత్మ ఎవరి చేతికి అప్పగించాడో అటువంటి వ్యక్తి, మొత్తం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అనగా సింపుల్గా చెప్పాలంటే, భూమి మీద దేవుని కుమారుడు, పరలోకంలో దేవుని దేవుడు, వీళ్ళిద్దరు ఉన్నారు. కుమారుడు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీ స్నేహితులు లేదా నా స్నేహితులు, ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో ఒక చోట తన స్నేహితుల గురించి యోబు అన్నాడు,
నా స్నేహితులు ఎండిన వాగు వలె అయ్యారు అన్నారు. ఈ రోజుల్లో చాలామంది స్నేహితులు ఎండిన వాగులాగా ఆరంభ దినాల్లో బాగుంటుంది స్నేహం, తర్వాత రాను రాను ఆ స్నేహం బెడిసి కొడుతుంది. ఎండిన వాగు లాంటి స్నేహితుల నిమిత్తం 42వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు భక్తుడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ స్నేహితులు కూడా ఎండిన వాగు లాంటి అనుభవంలో ఉన్నట్లయితే, వారు ప్రవహించని జీవం లేనటువంటి జీవం కోల్పోయిన అనుభవంలో ఉన్నట్లయితే, వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వారు ఎండిన వాగులు కాదు ప్రవహించే వాగులయ్యే అవకాశం ఉంది. అనగా చూడండి, తనను విడిచిపెట్టినటువంటి తండ్రి చేతికే తన ఆత్మను అప్పగిస్తున్నాడంటే తనయుని ప్రేమని, సన్స్ లవ్ని మనం చూస్తున్నాం. ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి అనడానికి గుర్తు తన కుమారుని లోకానికి పంపడం, ఆయన చంపించడం, ఇవి ప్రేమకు గుర్తులుగా మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను, ప్రేమకు గుర్తు హృదయపు ఆకారం కాదు, ప్రేమకు గుర్తు సిలువ అని చెప్పాను. అంటే దాని అర్థం సిలువ గుర్తులు వేసుకొని, లేకపోతే మెడలో సిలువ, చెవులకు సిలువ, లేకపోతే ఇవన్నీ సిలువ ఆకారంతో ఏదో చేయాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. సరే, రెండో విషయం, ఒకటి ఆయన ప్రేమను మనం చూస్తున్నాం, రెండవ విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన చెప్పినట్టు మాట, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఈ రోజుల్లో కొంతమంది కొన్నింటిని అప్పగించాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా అవతల వ్యక్తికి అంగీకరించే మనసు లేదు. ఉదాహరణ చెప్పాలంటే, బాధ్యత, సేవా బాధ్యత, అభిషేకం, పరిచర్య అప్పగించాలనుకున్నాడు దేవుడు మోషేకి. కానీ మోషేకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆరంభ దినాల్లో అనగా పిలుపు రావడానికి ముందుగా, అనగా ఆయన పరిచర్యలోకి రావడానికి ముందుగా మనం చెప్పుకుంటున్న మాటలవి. సప్త సాకులు చెప్పాడు, 7 సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. అనగా ఒక బాధ్యతను అప్పగించాలని తండ్రి ప్రయత్నం చేస్తుంటే, అనగా యెహోవా దేవుడు ప్రయత్నం చేస్తుంటే, మోషే గారు అంగీకరించడానికి సిద్ధం కాలేరు. కానీ నా తండ్రి నన్ను అంగీకరిస్తాడు, నా ఆత్మను అంగీకరిస్తాడు, లోక పాపములు మోయబడినట్టు నా ఆత్మను, లేకపోతే లోక పాపములకు బదులుగా, లేకపోతే తను శిక్షించబడుతున్న విధానాన్ని తనను ఆయన అంగీకరిస్తాడు. లూకాసువార్త 15వ అధ్యాయంలో, ఒకవేళ కుమారుడుగా కాకపోయినా, కుమారుడు అనే సంగతి పక్కన పెట్టండి, ఖచ్చితంగా కూలివారిలో ఒకడిగా నన్ను అంగీకరిస్తాడు అని కుమారుడు భావించాడు. కానీ కుమారుని యొక్క ఆ భావనకి, లేకపోతే ఆలోచనకు అతీతంగా, నువ్వు ఇక మీదట నువ్వు కుమారుడివే కానీ నువ్వు కూలివాడివి కాదు, కనీసం కూలివాడిగా అంగీకరిస్తాడేమో అని కుమారుని ఆలోచన, అసలు కూలివాడిగా ఉండడం ఏంటి, ఉండడానికి వీలు లేదని తండ్రి ఆలోచన. అనగా కుమారుని ఆలోచన కన్నా తండ్రి ఆలోచన అద్భుతంగా ఉంది. అంటే మన ఆలోచన కన్నా దేవుని ఆలోచన అద్భుతంగా ఉంటుంది. ఒక మెట్టు పైన ఉంటుంది, కానీ ఒక మెట్టు ఏమాత్రం కింద ఉండదు. మానవ ఆలోచనలకు అతీతమైన ఆలోచన మహిమ ఆలోచన నీ తండ్రి ఆలోచన. ఇక్కడ కూర్చొని దేవుని బిడ్డలారా, మీకందరికీ బిడ్డలు ఉన్నారు, మీ బిడ్డల గురించి మంచి ఆలోచన చేస్తున్నారు, మీ బిడ్డల కన్నా మంచిగా మీరు ఆలోచిస్తున్నారు. కానీ పరలోకపు తండ్రి వీటన్నిటికన్నా అధికంగా ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు రెండవ విషయం, ఆయనకు నిశ్చయత చూడండి, అష్యూరెన్స్ చూడండి, ఆయన నేను అప్పగిస్తే అంగీకరిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నా తండ్రికి ఇష్టమైన పనులు చేస్తున్నాను కాబట్టి నన్ను ఏమాత్రం ఆయన ఒంటరిగా విడిచిపెట్టడు అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక కాన్ఫిడెన్స్, ఒక నిశ్చయత, ఒక ధైర్యం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దేవుని బిడ్డలారా, ఆయన్ను బట్టి మనకు ధైర్యం కలగాలి. ప్రార్థన చేసేవాళ్ళారా, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళారా, ఆయనను బట్టి మనకు ధైర్యం కలగాలి. ఆయన్ను బట్టి సంపద కలిగింది, ఇల్లు కలిగింది, పొలం కలిగింది అని కాదు, అవి కలిగితే కలిగాయి, కానీ దేవుణ్ణి బట్టి నీకు ధైర్యం కలిగిందా? యేసుక్రీస్తుకి తండ్రి మీద ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి, ఒక అష్యూరెన్స్ చూడండి, నా తండ్రి విడిచిపెట్టేవాడు కాదు, దీన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఒక బలర్పించాడు, యెహోవా దేవుడు దీన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు అన్నట్టు కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్ ఏబేలుకు ఉంది. దేవుని బిడ్డలమైన మనకు కూడా నిశ్చయత ఉండాలి. మన పిలుపు ఏర్పాటు విషయంలో నిశ్చయత, మనల్ని ఆయన అంగీకరిస్తాడని నిశ్చయత. మా ఆయన మనల్ని అంగీకరించాడు, మన బలిని అంగీకరించాడు కాబట్టి మనల్ని చంపలేదు అని లాజికల్గా సంసోన్ యొక్క తండ్రి మనోహ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, ఒకటి యేసు ప్రభు యొక్క ప్రేమను చూస్తున్నాం ఈ మాటలో, రెండవది యేసు ప్రభు యొక్క నిశ్చయతను మనం చూస్తున్నాం. ఎంత నిశ్చయంగా, ఎంత ష్యూర్గా ఉన్నాడు, ఎంత అష్యూర్డ్గా ఉన్నాడు.
ఆత్మీయ విషయాల్లో చాలామంది అటు ఇటుగా ఉంటారు, సందేహాలు ఉంటారు, కానీ ఆయనలో యేసు ప్రభువులో ఉన్నటువంటి నిశ్చయతను మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా చేయడంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఇలా చేయడం అంటే, తండ్రి నీ చేతుల్లోకి నా ఆత్మను, లేకపోతే నీకు నా ఆత్మను అప్పగిస్తున్నాను, లేదా నీ దగ్గర దాచడానికి ఇస్తున్నాను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, అది ఆయన చూపించినటువంటి మాదిరిగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం కూడా మన మరణ సమయంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పుకోవాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. భక్తులు ఎవరు, మొదటి శతాబ్దంలో భక్తులు పౌలు, పేతురు, యోహాను, యాకోబు కానీ వీళ్ళెవరు అలా చెప్పారు అనడానికి మనకు ఆధారాలు లేవు. కానీ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఆయన చూపించినటువంటి మాదిరి, యేసు ప్రభు లాంటి మాదిరి మరొకరు లేరు. బెస్ట్ మోడల్, రోల్ మోడల్, ఆత్మను అప్పగించుకునే దాంట్లో. ఈ సందర్భంగా ఒక మాట మీకు గుర్తు చేస్తాను. మొదటి పేతురు పత్రిక 4:19 మొదటి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు, అనగా తండ్రికి, అనగా దేవునికి ఆత్మను అప్పగించుకోవాలి. యేసు ప్రభు ఆత్మను అప్పగించినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మనసులో పెట్టుకోనో లేకపోతే మనసులో ఉందో లేదో మరి మనకు తెలియదు, పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అంటే దాని అర్థం, దేవుని చిత్తానుసారంగా బాధపడేవారు. మనం ఏదో పొరపాటు చేసి నోరు జారి ఏదో మాటలు మాట్లాడి ఊరోళ్ళ చేత తనించుకొని, అది కాదు. దేవుని చిత్తానుసారంగా, అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వెళుతూ శ్రమ పడ్డామనుకోండి, అలా శ్రమ పడినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మన ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించాలి. అంటే దాని అర్థం, ఈ సందర్భాల్లో ఏదైనా గొడవ రాగానే మనల్ని ఎవరైనా క్రైస్తవేతర సోదరులు ఎవరైనా లేకపోతే తీవ్రవాదులైన సోదరులు మనం హింసించి బాధపరిచి గాయపరిచినప్పుడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాలి, లేకపోతే కోర్టును ఆశ్రయించాలి, పెద్ద మనుషులను ఆశ్రయించాలి, లేకపోతే ఆయా ఫెలోషిప్పులను ఆశ్రయించాలని కాదు. ఇక్కడ రాయబడిన మాట, నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మనం మూడు విషయాలు ఆలోచించాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పబడినటువంటి ప్రార్థన, ప్రార్థన అనగానే దీని చివరిలో ఆమెన్ అని చెప్పలేదు కదా, యేసు నామములు అడుగుతున్నాం కదా తండ్రి అని చెప్పలేదు. ఇది ప్రార్థన అని ఎలాగంటారు అని అంటారేమో. మనం ప్రతిదీ లాజికల్గా ప్రతిదీ ప్రశ్నించడానికి ప్రయత్నం చేయొద్దు, కానీ ప్రశ్నించడం మంచిదే. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తే ఇది కూడా ప్రార్థనే. సిలువలో మూడు ప్రార్థనలు జరిగాయి. మొదటిది ప్రార్థన, 4వ మాట ప్రార్థనే, ఈ 7వ మాట కూడా ప్రార్థనే. ఈ 7వ మాట ఫైనల్, లేకపోతే ఈ ప్రార్థన ఫైనల్. దాని తర్వాత ఇంకేమి లేదు. ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు, ఆయన్ని సిలువ మీద దించారు, లేకపోతే సమాధి చేశారు. తర్వాత మనకందరికీ తెలిసిన విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రభు ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశాలు మనం కొద్దిగా అర్థం చేసుకుంటున్నాం. ఆయనకి సంబంధించిన మూడు విషయాలు, మూడు అనుభవాలు. ఒకటి, ఆయన ప్రేమను మనం చూస్తున్నాం. శ్రమ పడుతున్నా నువ్వు పగ ప్రతీకారాలతో ఉండమని కాదు, ప్రేమ కలిగి ఉండు. యేసులాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రేమను చూపించేవాళ్ళుగా. ఈ రోజుల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటే ప్రేమించుకోవడాలు, అభిమానాలు ఇవన్నీ ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు రాగానే ప్రతీకారాలకు ప్రయత్నాలు చేస్తుంటాం మనం. రెండో విషయాన్ని మనం ఆలోచించాం, ఆయన యొక్క అష్యూరెన్స్, ఆయన యొక్క నిశ్చయత, ఆయన నన్ను అంగీకరిస్తాడు, నా ఆత్మను అంగీకరిస్తాడు. మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది, ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది అని రాయబడినప్పటికీ కూడా ఈయన చెప్తున్న మా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకోవాలి. మూడో విషయం మనం ఆలోచించాం. దీని ద్వారా ఒకటి, ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఆయన యొక్క నిశ్చయతను మనం అర్థం చేసుకోవచ్చు. మూడోది, ఆయన యొక్క మోడల్, మాదిరిని మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన మాదిరి ఎవరి కోసం అంటే మన కోసం, దేవదూతల కోసం కాదు. ఆ మాదిరి మన భూలోకంలో ఉన్నది మనం, లేకపోతే ఆ సిలువ సందర్భంలో ఇంకా కొంతకాలం భూమి మీద జీవించేటువంటి అవకాశం కలిగిన వారికి, ఆ తర్వాత నుంచి వచ్చిన వారికి ఒక అవకాశం, యేసు యొక్క మాదిరిని. మొదటి పేతురు పత్రిక 2:21 రాయబడిన మాట, ఆయన మన కొరకు బాధింపబడ్డాడు, లేదా శ్రమ పడ్డాడు.
శ్రమ పడడం ద్వారా ఏం జరిగింది అంటే, ఏమైంది అంటే, మనము నడుచునట్లుగా ఆయన మనకు ముందుగా పోయాడు, లేకపోతే మనకు మాదిరిని ఉంచిపోయాడు అని రాయబడింది. యేసు ప్రభు మనకు ఒక గొప్ప మాదిరి అయినాడు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరెక్కడున్నా కానీ మీరు ఫాలో కావడానికి, అనుసరించడానికి, అనుకరించడానికి ఒకే ఒక మాదిరి, ఒకే ఒక ఆత్మ సంబంధమైన మాదిరి ఉంది. అదే యేసు ప్రభు యొక్క మాదిరి. అది ప్రార్థనలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ప్రసంగంలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, ప్రేమలో కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. నాదేవా, నాదేవా, నన్ను ఎందుకు చేయిబిడిచావని చెప్పాడు. చివరిగా ఆయన చెప్తున్న మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యేసు ప్రభు చేసినటువంటి విధంగా, లేదా యేసు ప్రభు కలిగి ఉన్నటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆయన ప్రేమ ప్రదర్శించినట్లుగా, ఆయన నిశ్చయతను లేకపోతే అష్యూరెన్స్ను వ్యక్తం చేసినట్లుగా, ఆయన మాదిరి చూపించినట్లుగా, అలా చూపించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. అక్షరార్థంగా మనం సిలువు మీద మనల్ని తీసుకుని పోయి ఎవరో సిలువు మీద వేలాడి తీసి గుడ్ ఫ్రైడే రోజు వేలాడి తీయడం లేకపోతే సిలువు మోయడమో ఇవన్నీ చేయాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఇవన్నీ మొదటి శతాబ్దంలో ఎవరు చేయలేదు. ఎందుకో మరి మన కొంతమంది రాజకీయ నాయకులు సిలువులు మోస్తుంటారు, వాళ్ళకి సిలువుకి సంబంధం ఏంటో మరి అర్థం కావడం లేదు. మనోళ్ళు కూడా కొంతమంది క్రైస్తవ గుంపుల్లో కొంతమంది సిలువులు మోస్తున్నారు. అయ్యా సిలువును మోయాల్సిన అవసరం లేదండి, ఒక ఆయన సిలువ మోసుకొని పబ్లిసిటీ కోసం తిరుగుతుంటే ఎవరు అన్నారట, యేసు ప్రభువులాగా ఆయన పక్కలో పుడిస్తే బాగుండేదే అని అన్నారట. అవును, వాస్తవమే, అది జరిగించుండాల్సింది. సరే, ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం కూడా నమ్మకమైన సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకోవాలి. మాదిరి మన ప్రభు. మన ప్రభు అప్పగించుకున్నట్టుగా మనం అప్పగించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దయచేసి మీరు ఎక్కడున్నా కానీ తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఈ చివర చేయబడేటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించుగాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థన ప్రార్థించుకుని, పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా దయజనులను మీరు నిలువబెట్టుకుని సిలువలో పలికినటువంటి ఏడవ మాటగా మా ప్రభా మీరు ప్రార్థనాపూర్వకంగా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని తండ్రికి విన్నవించినటువంటి విన్నపాన్ని గురించి మీరు విశదీకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మరి ఆ యొక్క మాటలనైనా తండ్రి నీ చేతికి ప్రభా మరి మా ఆత్మను తండ్రి ఆ ప్రేమను మీరు కనపరిచినున్న విధానాన్ని బట్టి అంత మాత్రమేం కాదు దేవా, గొప్ప నిశ్చయత కలిగినటువంటి ఆత్మధ్వనితోటి మా ప్రభా అంత మాత్రమేం కాదనైనా మీరు చూపినటువంటి సిలువ నా తండ్రి మాదిరికరమైనటువంటి జీవిత విధానాన్ని మా ప్రభా ఆ మాటలో మా కగుపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగా నా తండ్రి మరి ఈ యొక్క ధ్యానపూర్వకంగా మరి ఈ యొక్క వాక్య భాగాన్ని విశదీకరించినటువంటి దయజనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క రెడ్డి ఛానల్ ద్వారా ఆయన హెచ్చవలసినది అనేటువంటి ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి నీ యొక్క నా తండ్రి దైవ విశ్వాసులను అయితే మీ కుటుంబాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిలోనైనా నీ శిలువ శ్రమల ధ్యానాన్ని మా ప్రభా ధ్యానపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగానైనా మరి వీక్షించడానికి వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దినదినము ఈ రీతిగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు జరిగినట్లుగా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని ఈ మన నా ప్రభును మా కొరకే త్వరగా రానైనటువంటి నీ ప్రియకుమారుని యేసయ్య పరిశుద్ధ నామంతో అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది కాల్ చేసి సంప్రదిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. కావల్ గ్రామం నుంచి, అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి మీరు కాల్ చేస్తూ ఉన్నారు. సహోదరి మౌనిక గారు, అదేవిధంగా రమేష్ గారు, ఇంకను యోసేఫ్ గారు, ఇంక చాలామంది కాల్ చేసి మీ యొక్క స్పందనను అందిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకను వాక్యంలో సందేహాలు మీకు ఉన్నట్లయితే మీకు కాల్ చేసి ఇంకను మీరు క్లారిఫై చేసుకునవచ్చు. ఇంకను ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నట్లయితే ప్రతిరోజు సాయంత్రం 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.